తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది జియో 111 ని రద్దు చేయాలి అనేది. సో అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది సార్? అంటే చాలా కాలం నుంచి నలుగుతోంది మన ప్రజా ప్రయోజనం దృష్ట్యా చూడండి. ఒకప్పుడు మనకి ఆ సరస్సులే నగరం బయట ఉన్నటువంటి ఆ హిమాయత్ సాగరు జంట జలాశయాలుగా మనకు అవే మనకు నీళ్ళు వచ్చేవి. అవి మొత్తం కలిపితే 3-4 టీఎంసీ నీళ్ళు, 3-4 టీఎంసీ కూడా లేదు, 6 టీఎంసీ అంత ఉందా మొత్తం కలిపితే ఒక 10-15 ఎంజీడీ, 15 MGD ఒక 5-10 MGD ఉంటుంది. ఈవేళ హైదరాబాద్ నగరానికి కొన్ని 100 MGD నీళ్లు గోదావరి నుంచి కృష్ణ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం చాలా తక్కువ. రెండోది ఆ జియో 111 ఉద్దేశం ఏమిటి? మీరు వర్షపు నీటి ప్రవాహాన్ని ఆ సరస్సులోకి వెళ్లకుండా అడ్డుకున్నట్టయితే ఆ సరస్సుకి నీళ్లు చెరవు అని చెప్పని. రెండోది మురుగునీరు కనుక ప్రవహించినట్టయితే జనావాసం ఉండి అక్కడ మురుగునీరు మంచినీళ్ళలో చేరుతుందని చెప్పని. వర్షపు నీరు మీరు అడ్డుకోకుండా ఏర్పాటు చేయడం చాలా తేలిక. ఇళ్ళున్నా లేకపోయినా కూడా వర్షం కురుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వర్షం కురిసే మొత్తాన్ని పట్టుకుంటున్నాం. ఇక్కడ కింద వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాం, నీళ్ళు ఎక్కడికి పోవట్లా, భవనం కట్టాం కాబట్టి నీళ్లు పోకుండా లేదు. సరస్సులోకి నీళ్లు వెళ్ళాలి మీరు పట్టుకోకూడదని చెప్పంటే అది మీరు నిబంధన పెట్టండి, తప్పేం లేదు. మామూలుగా నిబంధన పెడుతున్నాం అంటే ఎక్కడికక్కడికి మీరు పట్టుకుండా ఏ ఇంటికి అంటూ మున్సిపాలిటీ ఆధారపడిపోకండి, వాటర్ హార్వెస్టింగ్ చేయండి అని చెప్పాను. కాబట్టి నీళ్ళు ఎక్కడికి పోవట్లే, సరస్సుకి పోతాయి. రెండోది మీరు మురుగునీరు ఖచ్చితంగా ఇది మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలి. నేను హైదరాబాద్లో చూసాను కోకటిపల్లి ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు కట్టి డ్రైనేజ్ లేక సువరేజ్ సిస్టమ్ లేక అవన్నీ పక్కనున్న సరస్సుల్లోకి పంపిణీ చేస్తున్నారు. అక్కడి నుంచి మన హుస్సేన్ సాగర్లోకి వస్తుంది, కోకటిపల్లి నాల నుంచి మిగతా నాలాల నుంచి. ఎట్టి పరిస్థితులు అది రాకుండా చేయాలి. ఇది చేసినట్టయితే హైదరాబాద్ నగరం అనుకున్న విలువైనటువంటి వనరు భూమి. ఎందుకని నగరం బాగా పెరిగింది, ఎందుకు మౌలిక సదుపాయాలు ఢిల్లీ తర్వాత బాగా చేస్తున్నాను పేరు వచ్చింది, ఈ మధ్య మళ్ళీ కొత్తగా చేయడం ఆపేశారు, అంత గతవాహం మీద నిలబడ్డారు, కానీ ఎందుకు పేరు వచ్చింది? భూమి విస్తారంగా నాలుగు పక్కల కూడా మనకి అభివృద్ధి కోసం వినియోగం కోసం ఉంది. జనాల నివాసం కోసం కావచ్చు, పరిశ్రమల కోసం కావచ్చు, మరుగు సదుపాయాల కోసం కావచ్చు, గ్రీనరీ కావచ్చు, మరొకటి కావచ్చు. కాబట్టి మనం వర్టికల్గా పైకి పంపించి ఏర్పాటు చేసినట్టయితే ఫ్లాట్గా కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నగరానికి మంచిది. అంచేత దానిలో రాజకీయాలు ఉన్నుంటాయి, దానిలో పైరువీలు ఉన్నుంటాయి, నాకేం అనుమానం లేదు. అది పక్కన పెట్టేద్దాం. కేవలం భూమి వినియోగం అని చూసిన తర్వాత నగరీకరణ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కనుక గ్రీన్ బెల్ట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఆ మొత్తం ఉరికే కాంక్రీట్ జంగిల్లా కాకుండా పార్కులు వగైరా కూడా ఏర్పాటు చేసి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాట్లు చేసి ఈ రెండు నిబంధనలు గట్టిగా పాటించి ఏర్పాటు చేసి మంచినీళ్ళు అక్కడికి చేరే ఏర్పాటు చేయడం కానీ అంతకుమించి మురుగునీరు చేరకుండా ఉండటం కానీ చేసినట్టయితే ఇది నాకు సవాలుగా అనిపిస్తుంది. సో జియో 111 ఎత్తేసిన తర్వాత చాలా వరకు వచ్చినటువంటి ఒక అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు, వివాదాలు అభివృద్ధి కావాలా ప్రకృతిని చూడాలా అనేది. మానవ జాతి 800 కోట్ల జనాభాకు వచ్చాక, మన దేశం 143 కోట్లకు వచ్చాక రెండు అవసరమే. ఈ వాచ్ కావాలిగా, నాకు ఈ పెన్ కావాలిగా, ఈ మైక్ పెట్టుకున్నాం కదా, ఈ బట్టలు వేసుకున్నాం కదా, ఈ చెప్పులు తొడుక్కున్నాం కదా, ఈ కళ్ళజోడు వాడుతున్నాం కదా, మీరు నేను ఎదురుగా మాట్లాడుకుంటున్నాం కదా, ఇది టీవీలోనో సోషల్ మీడియాలోనో ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అభివృద్ధి వల్ల వచ్చిందే కదా. కాబట్టి అభివృద్ధికి ప్రకృతికి మధ్య మనం వైరుధ్యాన్నే చూసినట్టయితే, కొంత వైరుధ్యం లేదని నేను అంటల్లా, సమతూకాన్ని గురించి ఆలోచించకపోయినట్టయితే మనం అనవసరమైన చర్చలో దిగుతున్నాం. లుడ్డైట్స్ అంటారు అలాంటి వాళ్ళు. మనము ప్రపంచాన్ని అంతా వదిలేసి, నగరాలని పట్టణాలని వదిలేసి, గ్రామాలని వదిలేసి అడవులోకి వెళ్ళి ముక్కు పూసిన తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నామా? అంచేత సమతూకం కావాలి. ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, కానీ అది ఆర్థికాభివృద్ధి నాశనం చేస్తే పర్యావరణం బాగుపడుతుందని తలపడుతుంది. దానికి కట్టెల పొయ్యిల వల్ల ఎక్కువ పర్యావరణం దెబ్బతింటుంది. వెనుకబాటుతనం బేదరికం వల్ల కట్టెల పొయ్యిలు వాడుతున్నారు ఇప్పటికి కూడా. అంచేత అభివృద్ధి జరిగితే పర్యావరణం బాగుపడుతుంది కూడా. సమతూకం కావాలి. మానవాళి 10,000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వ్యవసాయంలోకి వచ్చిందో అప్పుడే ప్రకృతి నుంచి కొంచెం దూరంగా వచ్చాం. ఈ 10,000 సంవత్సరాలు ఒక దారిని వెళ్ళాం, ఇది విడిచిన బాణం, ఒక దారినే పోతుంది. ఇప్పుడిప్పుడే మనం దాని పర్యవసానాన్ని అర్థం చేసుకుని ప్రకృతిని అభివృద్ధిని కలపడం చూస్తున్నాం. అది దాని నుంచి పాఠాలు నేర్చుకుని రెండింటిని సమతూకంగా చూడాలి. కానీ అభివృద్ధి వస్తే ప్రకృతి నాశంతో అభివృద్ధి వద్దని కొందరు, అభివృద్ధి లేకపోతే బేదరికం ఉంటుంది కాబట్టి ప్రకృతి నాశమైనా పర్లేదు మరికొందరు అంటే ఈ రెండు ప్రమాదకరమైన ఆలోచనలు. రెండింటినీ సమతూకం చూడాలి నా దృష్టిలో. సో ఆ తూతు మేమే అనేది ఎప్పటికీ ఉంటుంది, ప్రతి ఇష్యూలోనూ కనిపిస్తుంది, ప్రతి చోట కనిపిస్తుంది, మన ఇంట్లో కనిపిస్తుంది. మన మంచిలో పొదుపుగా వాడదాం కదా, అనవసరంగా ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసి ఉంచుతాం కదా, ఏసీ కొంచెం చల్లబడ్డాక కాసేపు ఆఫ్ చేస్తున్నామా, 24 గంటలు ఏసీ పెడుతున్నామా, ఇవన్నీ కూడా మన జీవితాన్ని శాసిస్తాయి. అనవసరంగా పెట్రోలు
ప్రస్తుతానికి పెట్రోల్ వాడుతున్నాం ఆ కారు, నేను ఎలక్ట్రిక్ కారు కొనుక్కున్నాను, ఎందుకని కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా చేతనైనా చేద్దామని చెప్పాను. ఇంట్లో ఒక ఇది పెట్టుకున్నాం కరెంట్కి, ఇది సోలార్ పవర్. ఇవన్నీ ఏంటంటే మన చేతనైన మీద వ్యక్తులుగాను ఒక సమాజంగాను ప్రభుత్వంగాను వివిధ రూపాల్లో చేయాలి తప్ప డ్రామాలు ఎక్కువ ఆడడం, నినాదాలు ఎక్కువ అవడం పరిష్కారం కాదు. Yes, sir. Thank you so much, sir. Thank you, JP. Right.